హలో ఫ్రెండ్స్, క్రిత వీడియోస్ అన్నిట్లో కూడా మనం డీవీటీ యొక్క లక్షణాలు ఏంటి, ఎవరికి రావచ్చు, కంప్లైంట్స్ ఎలా ఉంటాయి, డీవీటీ రాకుండా ఏం మనం నివారణ ఎలా, ప్రివెన్షన్ స్టెప్స్ ఎలా, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇవన్నీ కాకుండా ఒకసారి డీవీటీ వస్తే దాన్ని మనం ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, ఎందుకు ఎలా గుర్తించాలి, ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, డీవీటీ ట్రీట్మెంట్ అన్నది జబ్బు యొక్క ఎక్స్టెంట్, అంటే మోకాల కింద ఉందా, మోకాల పైన ఉందా, గుండెల్లో ఊపిరితిత్తుల్లో ఉందా, ఈ ఎక్స్టెంట్ అన్నది తెలియాలన్నమాట. సో ఇది తెలియడానికి మనకి కొన్ని పరీక్షలు అవసరం ఉంటాయి. సో ఫస్ట్ మనం ఈ కంప్లైంట్స్ డాక్టర్ గారి దగ్గర వెళ్ళగానే కొన్ని బేసిక్ రక్త పరీక్షలు ఉంటాయి, బ్లడ్ టెస్ట్స్ ఉంటాయన్నమాట. ఆ బ్లడ్ టెస్ట్లో ముఖ్యమైనది డీ డైమర్ అనే టెస్ట్. ఈ డీ డైమర్ అన్నది రక్తం క్లాట్ అయ్యి ఆ క్లాట్ రిజాల్వ్ అవుతున్నప్పుడు దీని లెవెల్స్ అన్ని కొన్ని పెరుగుతుంటాయి అన్నమాట. డీ డైమర్ అన్నది చాలా నాన్ స్పెసిఫిక్ టెస్ట్, అంటే డీ డైమర్ కేవలం బ్లడ్ క్లాటు, డీవీటీ, పల్మర్ ఎంబోజన్ ఇవే కాకుండా కొన్ని వేరే జబ్బుల్లో కూడా పెరుగుతుంది. సో ఈ డీ డైమర్ అన్నది మనం ఏంటి ట్రీట్మెంట్ రెస్పాన్స్ చూసుకోవడానికి కూడా వాడచ్చు అన్నమాట. అంటే జబ్బు నిర్ధారణలో కొంచెం ఉపయోగపడుతుంది. అండ్ ఈ డీ డైమర్ కేవలం బ్లడ్ టెస్ట్ మాత్రమే తీసుకొని మనము పల్మర్ ఎంబోలిజం ఉందా, డీవీటీ ఉందా అనేది కన్ఫర్మ్ చేయడం, దాంతోపాటు కావాల్సిన రేడియాలజీ ఇన్వెస్టిగేషన్స్ అంటే స్కాన్స్ని కూడా మనం కంబైన్డ్గా చూసుకొని అప్పుడు మనం డీవీటీ అనేది కన్ఫర్మ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి అందరికి తెలిసింది డాప్లర్ పరీక్ష. ఈ డాప్లర్ పరీక్షలో ఏంటి, అల్ట్రాసౌండ్ ద్వారా మన కాళ్ళల్లోన నుంచి గుండెకు వెళ్ళే రక్తనాళాలని మనం గుర్తిస్తాం అన్నమాట. అందులో క్లాట్ని గుర్తించి ఆ క్లాట్ యొక్క ఏజ్, అంటే పేషెంట్కి కంప్లైంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పటి వరకు ఆ టైం ఏదైతే ఉందో ఆ ఏజ్ని మనం గుర్తించడానికి కొంచెం వీలు పడుతుంది. ఈ టైమింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మొదటి 2 వారాల్లో గనక మనం డీవీటీని గుర్తిస్తే ట్రీట్మెంట్ అన్నది మనం చాలా చక్కగా చేసుకొని లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అన్నింటినీ కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనము ఈ డీవీటీ గుర్తించడం లేట్ అయిందనుకోండి, అంటే 14 రోజులు దాటిపోయింది అనుకోండి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ బాగా తగ్గిపోతాయి. అందుకనేసి మనం ఫస్ట్ టెస్ట్ డాప్లర్ టెస్ట్. ఈ డాప్లర్ పరీక్ష ఇందాక చెప్పినట్టు క్లాట్స్ని మనం గుర్తిస్తాం, మోకాలు కింద ఉందా, తొడ భాగంలో ఉందా, పొత్తి కడుపులో ఉందా, ఇది గుర్తిస్తాం అన్నమాట. ఒకసారి కంప్లైంట్స్ ఇందాక మొదటి వీడియోలో చెప్పినట్టు పేషెంట్కి ఎక్కువగా ఛాతీలో ఇబ్బంది కానీ ఆయాసం ఉండడం కానీ ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ చేస్తాం. సో ఈ సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ ఇదేంటి అంటే, చేతి ద్వారా మన రక్తనాళం నుంచి కొంచెం డై ఇచ్చి ఆ రక్తనాళాలు మన ఊపిరితిత్తుల్లో ఎలా ఉన్నాయి, గుండె ఎలా ఉంది, దాంట్లో క్లాట్స్ ఎలా ఉన్నాయి అన్నది అన్నీ గుర్తిస్తామన్నమాట. క్లాట్ ఎక్కడుందన్న దాన్ని బట్టి కూడా మనం ట్రీట్మెంట్ అన్నది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు డీవీటీకి కేవలం మెడిసిన్స్ మాత్రమే ట్రీట్మెంట్ ఆప్షన్ ఉండేది, ఇప్పుడు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా ఏంటంటే ఆ క్లాట్ని మనం ఓపెన్ సర్జరీ కాకుండా రక్తనాళం నుంచి లోపలికి వెళ్ళి ఆ క్లాట్ని తీసే టెక్నిక్స్ కొన్ని వచ్చాయి. ఈ పల్మరీ యాంజియోగ్రామ్ అన్నది మనకి అక్కడ యూజ్ అవుతుంది. ఇవన్నీ కానప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే వీనోగ్రామ్ చేస్తాం అన్నమాట. ఈ వీనోగ్రామ్లో ఏం చేస్తాము, డైరెక్ట్గా రక్తనాళం నుంచే ఒక ఇంజెక్షన్ని ఇచ్చి ఆ డై మనకి ఊపిరితిత్తులకి గుండెలకి వచ్చినప్పుడు చూసుకొని మనం క్యాత్ ల్యాబ్లో ఈ పరీక్ష చేస్తాం యాంజియోగ్రామ్ అన్నది. సో దీంట్లో ఏంటి, ఇది ట్రీట్మెంట్ ప్లానింగ్కి డిఫరెంట్గా యూజ్ అవుతుంది. ఇవన్నీ మనకి జబ్బు వెంటనే ఐడెంటిఫై చేసి మనం 2 వారాల్లో కంప్లైంట్స్ ఉంటే ఈ పరీక్షలన్నీ చేసుకుంటాం. కొందరికి ఏమవుతుంది, ఈ 2 వారాల టైం దాటిపోతుంది. ఈ 2 వారాల టైం దాటిపోయి వాళ్ళకి మెయిన్గా కాళ్ళ మీద పుండ్లు పడ్డము, కాళ్ళు నల్లగా అవ్వడము, కాలు మీద మనకి బోదకాల్లా తయారవడం, ఈ కంప్లైంట్స్ వస్తాయన్నమాట. సో వీళ్ళకేంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే, కాళ్ళ రక్తనాళం ఎంత క్లోజ్ ఉంది, ఓకే, ఒక్కోసారి కొన్ని స్పెషల్ కండిషన్స్ ఉంటాయి, వాటిలో స్టెంట్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. సో మే టర్నర్ సిండ్రోమ్ అంటాం. సో అలాంటి కండిషన్స్ని గుర్తించడానికి కూడా ఈ సిటీ వీనోగ్రామ్ అనేది కూడా యూజ్ అవుతుంది. మొదటి 2 వారాల్లో మనం జబ్బును గుర్తించడానికి ఇందాక చెప్పినట్టు బ్లడ్ టెస్ట్, డాప్లర్ పరీక్ష, సిటీ, ఈ 3 కూడా ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే మనం ఈ పరీక్షలు చేసుకుంటాం మనకి 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది జబ్బు ఏంటి, దాన్ని ఎలా ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు అనేసి. డీవీటీని గుర్తించిన తర్వాత మనం ఎంతలోపు ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని కూడా నేను చెప్తాను అన్నమాట. సో డీవీటీని మనం ముఖ్యంగా పేషెంట్ కంప్లైంట్స్ మొదలైనప్పటి నుంచి హాస్పిటల్లో తన డాక్టర్ గారికి చూపించుకునేంత వరకు టైం ఏదైతే ఉందో ఆ టైంని బట్టి మనము
దీన్ని అక్యూట్ అంటే 2 వారాల లోపల కానీ జబ్బు మొదలైన తర్వాత ఇప్పటి నుంచి డాక్టర్ నేను కలిసేంత వరకు 2 వారాల లోపలైతే వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. 2 వారాలు దాటిన తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి బాగా తగ్గిపోతాయి. ఈ 2 వారాల లోపల ఎందుకు అంటే ఆ క్లాట్ ఏన్నది రక్తం గడ్డ ఏదైతే ఉందో అది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. సో మెడిసిన్స్తో కానీ మన ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ట్రీట్మెంట్ ఆప్షన్స్తో కానీ మనం ఆ క్లాట్ని వీలైనంత వరకు బయటకు తీసేయచ్చు అన్నమాట. ఈ 2 వారాలు అన్నది ఎప్పుడైతే దాటుతుందో ఆ క్లాట్ అన్నది ఇండివిజువల్ రెస్పాన్స్ బట్టి ఉంటుందన్నమాట. అంటే ప్రతి ఒక్కరి శరీరం డిఫరెంట్గా ఉంటుంది. సో కొందరికి ఆ క్లాట్ని పూర్తిగా తీయగలుగుతాము, కొద్దిమందికి పూర్తిగా తీయలేము. సో చాలా మటుకు ఉండిపోతుంది. సో ఫ్లోలో అన్నది ఫ్లో తాలూకు డిస్టర్బెన్సెస్ అన్నవి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం జబ్బుని గుర్తించకపోవడం ఆలస్యమై 2 వారాలు దాటుతుందో వాళ్ళకి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఈ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి బ్లీడింగ్ రిస్క్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి కంపల్సరీ రక్తం పల్చగే ట్రీట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ రక్తం పల్చగే ట్రీట్మెంట్ పెడతామో ఎక్కడైనా నోటెంబడ కానీ ముక్కెంబడ కానీ కొంచెం రక్తం కారే అవకాశం, అదే మనకి మెదడులో రక్తనాళం చిట్లితే ప్రాణానికి ప్రమాదం అయ్యే పక్షవాతం కానీ ఇలాంటివి కూడా రావచ్చు. సో ఫస్ట్ వచ్చేసి బ్లీడింగ్ కాంప్లికేషన్స్, ఏది మన ట్రీట్ మెడిసిన్స్ వలన. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటాం. సో ఈ పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్లో వచ్చేసి ఈ రక్తనాళాల్లో ఈ క్లాట్ ఏదైతే ఉంటుందో అది ఆ రక్తనాళాలని మెల్లిగా దగ్గర క్లోజ్ చేసేస్తుంది. సో ఎప్పుడైతే క్లోజ్ అయిపోతాయో ఈ డీప్ వెయిన్స్ రక్తం అన్నది గుండెకి చేరాలి. సో ఏమవుతుంది, చర్మం కింద ఉన్న రక్తనాళాలు అంటే సూపర్ఫిషియల్ వెయిన్స్ అన్నవి మెల్లిగా ఉబ్బడం మొదలు పెడుతుంది అన్నమాట. ఉబ్బినవ్వు ఏమవుతుంది, ఎందుకంటే ఈ ఉబ్బిన రక్తనాళాలు అంత ప్రెషర్ని తీసుకోలేవు. సో మనం చాలామంది చూస్తుంటాం ఈ ఉబ్బిన రక్తనాళాలు కొందరు చర్మం మీద కనిపిస్తుంటాయి, వారికోస్ వీన్స్ లాగా కనిపిస్తుంటాయి. ఆ వారికోస్ వీన్స్కి ఈ వారికోస్ వీన్స్కి తేడా ఏంటంటే ఆ వారికోస్ వీన్స్కి మనము లేజర్ కానీ గ్లూ థెరపీ కానీ ట్రీట్మెంట్ చేసుకుంటే చక్కని రిజల్ట్స్ ఉంటాయి. ఈ వారికోస్ వీన్స్కి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వలన వచ్చే వారికోస్ వీన్స్ని ట్రీట్మెంట్ అన్నది ఆప్షన్స్ వేరేగా ఉంటాయి. వీటిని మనం సెకండరీ వారికోస్ వీన్స్ అంటాం అన్నమాట. ఈ వారికోస్ వీన్స్ వలన రావడం వలన ఏమవుతుంది, కాలు నల్లగా అవ్వడం, దురద రావడం, పుండ్లు పడడం ఇవన్నీ మొదలవుతుంది అన్నమాట. సో ఈ స్పెక్ట్రమ్ అంటే ఈ నల్లగవడం, వాపు, దురద ఇవన్నింటినీ కలిపి మనం పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటాం. ఈ పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ కానీ హెమరేజ్ కానీ ఇవన్నింటిని అవాయిడ్ చేయడానికి మనం ముందుగా అంటే 2 వారాల లోపల కానీ గుర్తిస్తే మనం ట్రీట్మెంట్ అన్నది చక్కగా చేసుకోవచ్చు.